నమస్తే బాబాయ్. మీ పేరు? కిషోర్. ఎటు చెప్ప? నడ్డి కిషోర్. ఏం చేస్తారు బాబా మీరు? ఏం చేయలే, కాయగూరలు అమ్ముకోవడం. ఏమో బాబా, బిజినెస్ ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. ఎవరు బాబా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు? ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే గారు? పడుకుంటాడు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది బాబా? పర్వాలేదు, మాదిరిగా వస్తారా? జన్మలకు వచ్చి సమస్యలు తెలుసుకుంటారా? వస్తారు, అప్పుడప్పుడు వస్తారు. ఇక్కడ స్థానికంగా రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు పర్వాలేదు. మరి ఇక్కడ మంచినీరు కానీ డ్రైనేజ్ కానీ అంతా క్లీన్ చేస్తున్నారు మున్సిపాలిటీ? మున్సిపాలిటీ ఈ రోజుకి ఆ రోజు క్లీనింగ్ ఉంటుంది, పర్వాలేదు. మరి గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏమైనా పథకాలు వచ్చాయా? ఇక్కడ కాయగూరల షాప్కి ఏం పథకాలు వస్తాయి? ఇప్పుడు వస్తున్నారు కదా పింక్సన్లో అమ్మఒడిని, ఫ్యామిలీ వాళ్ళకి 40 సంవత్సరాలు 18,000 అని ఏమైనా వస్తున్నాయి పథకాలు? వస్తాయి. అమ్మఒడి వచ్చింది మీకు? వచ్చింది అమ్మఒడి. మమ్మీకి 18,000 వచ్చింది, అంటే ఇంకా అదే పథకం. మరి ముసలోళ్ళు ఉన్నారంటే వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి వచ్చేస్తాయి, మా అమ్మ పెన్షన్ మా అమ్మకి వచ్చేస్తాయి. అలాంటి పెన్షన్ల గురించి గట్టా ఏమైతే ఏం ఇబ్బంది లేదు, కరెక్ట్ నెలలకి ఆ టైం మీదకే వచ్చేస్తాయి. మరి ఇప్పుడు సచివాలయం వాలంటీర్స్ కూడా పెట్టారు కదా, ఎలా ఉంది వాళ్ళ పనితీరు? ఎలా ఉంది? బాగానే ఉంది, వాళ్ళ పనితీరు కూడా బాగానే ఉంది. ప్రతిరోజు వచ్చి చెక్ చేసుకుని వెళ్ళిపోతాం. ఏమైనా సమస్య ఉంటే చేస్తున్నారు? పర్వాలేదు. అలాంటి బియ్యం ఇస్తున్నారు ఇంటికి వచ్చి? బియ్యం? బియ్యం ఇస్తాను. ఎలా ఉంది బియ్యం? ఎలా ఉంది? పర్లేదు, దగ్గరకు వచ్చి బాగానే ఉంది రైస్. మరి సీఎం గారు సన్న బియ్యం ఇస్తామని చెప్పారు కదా, బియ్యం ఎలా ఉంది? తిండా బాగానే ఉందా? తిండా బాగానే ఉంది. మేము ఇప్పుడు కోట బియ్యమే యూజ్ చేస్తాం, మనకి పెద్ద ల్యాండ్ గట్ట ఏమి లేదు, కోట బియ్యం అలా మనం యూజ్ చేస్తాం. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పర్లేదు, 25 నుంచి 30 ఆ రేట్. గ్యాస్ రేట్లు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ బాగా పెరిగిపోయింది. కొద్దిగా కరెంట్ ఛార్జీ కొద్దిగా ఎక్కువ పడుతుంది, మిగతావంతా పర్వాలేదు. మరి మీ కార్పొరేషన్ లోన్లు ఏమైనా వచ్చాయా? బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, కాపు నేస్తం కానీ, ఏమైనా లోన్స్ కానీ, సబ్సిడీలు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చాయా? మాకు సబ్సిడీలు ఏంటి రాలేదు. మరి ఇల్లు ఇస్తామని చెప్పారు కదా పేదలందరికీ, ఏమైనా ఇల్లు ఇచ్చారా మీకు? మనకేమి ఇల్లు ఏమి రాలేదు. చాలా మందికి ఇస్తున్నారు కదా, చెంటున్నారు భూమి, ఇల్లు కట్టేసి లేనోళ్ళకి గట్ట ఇస్తారు. కానీ మనకి సొంత ఇల్లు గట్ట ఉన్నాయి, మనం పెట్టుకోలేదు, రాలేదు. అది మరి మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఎలా ఉంది బాబా? పర్వాలేదు. ఉపాధి అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఆ కంపెనీల పరంగా, జాబ్లు కానీ? ఏం లేదు, ఇక్కడ నెల్లిమర్ల జూట్ మిల్ ఒకటి ఉంది, అంతే. ఇంకేం కంపెనీలు ఉన్నాయి? జూట్ మిల్ ఇప్పుడు ఉందా, వర్కర్స్ అలా రన్ అవుతుంది? పర్వాలేదు. ఉపాధి అవకాశాలు అందులో ఉన్నాయా? పర్వాలేదు. పర్వాలేదు. ఎలా ఉంది బాబా ఇప్పుడు పరిపాలన? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? జగన్మోహన్ పరిపాలన అయితే సూపర్ లో ఉంది, పర్వాలేదు. గత ప్రభుత్వం ఎలా ఉండేది? అంతకుముందు ప్రభుత్వం అంటే మరి అటు ఇట్లో ఉండేది, అది ఇంటి ఇప్పుడు అంటే జగన్మోహన్ వచ్చిన తర్వాత ఏం పర్వాలేదు. చాలా మంది ఏమంటారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, జనాలకు కానీ ఉపాధి అవకాశాలు లేవు, డెవలప్మెంట్ ఏం లేదంటున్నారు. అందరూ కిట్టపోనలే ఎంతమంది అని అంటారు. ఇప్పుడైతే పర్వాలేదు, ఇప్పుడు గవర్నమెంట్ అయితే పర్వాలేదు, బాగా మంచి చేస్తుంది అంట. మంచి చేస్తుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు కదా, ఏమంటారు మీ అభిప్రాయం? రాజధాని గురించి మనకేం తెలియదు, మన విషయం ఆడితే కాదు, ఏదో చెప్పాను అంతే. మన వారికి అయితే నాకు తెలిసింది అయితే నేను చెప్పాను. మరి రైతులు ఎలా ఆదుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం? రైతులు కూడా పర్వాలేదు. మరి మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేశారు మరి? మరి అది చేయలేదు, అది మేనిఫెస్టోలో పెట్టారు, వాగ్దానం ఇచ్చారు కదా. వాళ్ళు చేయట్లేదు కదా, నాకు చెప్పారు కదా సీఎం అయిన తర్వాత ఫస్ట్ సంతకం మద్యపాన నిషేధం చేస్తాను. అంటారా అలాగే అంటారు. మరి అనరా, మరి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే? మళ్ళీ జగనే రావాలి.